हाई हेलो नमस्ते वेलकम टू मै चैनल नेनु मी शोभन विशाफ वीडियो हवाई चिकेन सलाड मन इंट्लोने ईजीगा एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु दीन ड्रेसिंग वच्ची मैनेज बेस लो उंटुंदी मंची पाइनापल चिकेन थ्री कलर रेड लो एंड ग्रीन कैप्सिकम कांबिनेशन चाला बागुंटुंदी अयिते ई सलाड एला चेसानु अनेदि मोत्तं स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि मंची इप्पुडुन्न परिस्थितुल्लो मंची हेल्दी सलाड इदि सूपर्ब गा उंटुंदी इंट्लो प्रति ఒక్క ट्रई చేయండి చాలా ఈజీ కూడా అయితే దీని కోసం నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ దాన్ని మనం ముందుగా జూలియన్స్ కట్ చేసుకుందాం చిన్న చిన్నగా జూలియన్స్ కట్ చేసుకొని దీన్ని మనం సీజనింగ్ చేసి దీన్ని కుక్ చేసుకోవాలి సీజనింగ్ లో వచ్చి మనం థైమ్ క్రష్ పెప్పర్ సాల్ట్ ముందుగా థైమ్ వేసాను దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వేసాను కొంచెం తర్వాత కొంచెం చాప్ గార్లిక్ చికెన్ విత్ థైమ్ ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొంచెం స్పైసీ కోసం క్రష్ పెప్పర్ కూడా వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లో కుక్ చేసుకుందాం ప్యాన్ ఇట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి చికెన్ అందులో వేసి ఈ బోన్లెస్ కాబట్టి తొందరనే ఉడికిపోతుంది కొంచెం కలర్ వచ్చేలాగా మంచిగా ఉడికి దీన్ని సాత చేసుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయింది మనం దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు సలాడ్స్కి మనం ఏమేమి యూజ్ చేసామనేది స్టార్ట్ చేద్దాం నేనైతే ముందుగా రెడ్ క్యాప్సికం తీసుకున్నాను తర్వాత ఎల్లో క్యాప్సికం కొంచెం కొంచెంగా తీసుకున్నాను మొత్తం అన్ని జూలియన్స్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ క్యాప్సికం పైనాపిల్ నేను ముందే పీల్ చేసి పెట్టాను దీనికోసం దీన్ని కూడా మనం స్లైస్ కట్ చేసుకోవాలి పైనాపిల్ని మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం వెజిటబుల్స్ అన్నీ మొత్తం జూలియన్స్లోనే ఉంటాయి ఇంగ్రీడియంట్స్ కూడా కాంటినెంటల్ ఫ్లేవర్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇది ఆనియన్ అయిపోయింది మనం ముందే కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఇది కూడా ఈ మిశ్రమం ఇందులోనే కలిపేసుకోవాలి సలాడ్లో ఇది వెజ్ మయోనైస్ నేను ఒక 4 స్పూన్ తీసుకున్నాను వెజ్ మయోనైస్ దీనికి సరిపడా సాల్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి తర్వాత క్రష్ పెప్పర్ కొంచెం క్రష్ చేసిన మస్టర్డ్ పేస్ట్ కొంచెం ఆయిల్ ఈ మిశ్రమం మొత్తం సలాడ్ డ్రెస్సింగ్ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం బౌల్లో తీసుకుందాం సలాడ్ అయితే రెడీ అయిపోయింది దానికి గార్నిష్ నేను పైనాపిల్ ఒక హాఫ్ ఉంది కదా దాన్ని గార్నిష్ చేశాను పైనాపిల్ మంచిగా ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది మంచిగా కట్ చేసుకొని సలాడ్స్ గార్నిష్ చేసుకుందాం సలాడ్ అనేది బేస్ ఇంపార్టెంట్ అలాగే డ్రెస్సింగ్ వచ్చి గార్నిష్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అప్పుడే సలాడ్ అనేది మంచి లుక్ ఉంటుంది సలాడ్ ఎప్పుడైనా రా వెజిటబుల్స్తో ఎక్కువ చాలామంది ఇష్టపడతారు ఇది మంచి హెల్దీ కూడా
చికెన్ పైనాపిల్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరూ తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.